ఈ గవర్నమెంట్ ఎంత దూరమైనా ఎంతకైనా తెగిస్తుంది. దీనికి చట్టం లేదు, రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు, ఏం లేదు, చట్టమేందా? కాబట్టి మనకు పూర్వం ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలు పదవా అని ఒకటి ఉంది, అదే రూతాన్ని చాలు. నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఎనీథింగ్ ఈజ్ కోర్టు పోవాలా, కోర్టు బెయిల్ ఏది తీసుకోవాలా, వాళ్ళు ఏమైనా చేయగలిగినటువంటి సమర్థులు వాళ్ళు. ఈ గవర్నమెంట్ ఆఫ్ పని ఆఫీస్ కూడా నడుములు ఇరిగిపోయినాయి, నడుములతో పని చేయటం లేదు. చీఫ్ సెక్రటరీ అట్లాంటి వాళ్ళు కూడా ఏమి చేయలేక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం ఎవరు ఏమనాశం నుంచి యేసుక్రీస్తు లేడు, శివయ్య లేడు, శ్రీశైలం శివయ్య లేడు, తిరుపతి దగ్గరనా లేదు, అల్లా అంతకు లేదు, ఆయనే అంత సర్వశక్తి సంపన్నుడు. ఈ సంపన్నుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంటారు. ఈ 4 సంవత్సరాలు ఎవరికి ఏం జరుగుతుంది ఎవరు ఆలోచించలేదు. ఆయనకు శత్రు అన్నటువంటి వాడు, తనకు అపోషణ అనేటువంటి వాడు, తన మాటకు ఎదురు చెప్పేటువంటి వాడు ఎవరు ఉండకూడదు. ఏది చెప్పినా ఏం చేయలేదు. చాలా మంది ఆయనకు దగ్గర గుడ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ అడ్వైజ్ కూడా లేదన్న అభిప్రాయం, వాళ్ళ ఎమ్మెల్యేల మాట లేదన్న అభిప్రాయం, వాళ్ళ మంత్రుల మాట లేదన్న అందరూ ఏం బస్ ఉన్నా గింజలు తింటామంటే దూడు అనేది తప్ప ఇక్కడ ఉండేది ఏముంది అన్నమాట. అందువల్ల నేనేం చెప్పుకున్నా మొన్న కూడా ఇంతకుముందు దీనికంటే ముందు కూడా ఏం చెప్పా, ఈ గవర్నమెంట్ లో నిరసన తెలపటం అనేది ఒక బుద్ధి లేని వ్యవహారము. ఈ నిరసనను ఆయన అర్థం చేసుకొని చేసేటువంటి పరిస్థితులు లేదు ఆయన. కాబట్టి ఎవడంతా వాడు నోరు మూసుకొని ఉండాలా. 4 సంవత్సరాలు అప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఏదైనా మన ప్రయత్నం మనం చేసుకోవాలి తప్ప మరొకటి లేదు. కానీ ఆయన ఆరోగ్యం బాగలేదు, ఆయన బైపాస్ సర్జరీ జరిగింది, ఆయన నిరంతరము మాస్క్ అంటే ఈ మామూలు మాస్క్ కాదు, మిషన్ ఉంది, ఆ మిషన్ పెట్టుకొని శ్వాస తీర్చాలా, అది ఏం చేస్తారో తెలియదు మనకు. నచ్చెన్నాయుడు గారు ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ నాకైతే ఆశ్చర్యం లేదు. రేపు నన్ను అరెస్ట్ చేస్తే ఆశ్చర్యం లేదు, ఏం ఆశ్చర్యం లేదు. ఆయనకు ఎవరి మీద ముందు పుట్టే, ఎవరి మీద ప్రేమ దయ పుట్టే వాళ్ళు ఆయన లోపల పోవాలి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.